యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అధికారంలోకి వచ్చాక రాకముందు కూడా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. ఇలా దూసుకెళ్లడంతో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న రేవంత్ రెడ్డి తాజాగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వికుంట్ల కవిత బెయిల్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కవిత బెయిల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. అతడి వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కూడా తప్పుబడుతున్నాయి. తామిచ్చిన బెయిల్ను తప్పుపట్టడంతో రేవంత్ రెడ్డి తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మందలింపు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ కు హితవు పలికింది. అయితే కవిత బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు విడిచిపెట్టే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నుంచి వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ వచ్చింది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను న్యాయస్థానం సీరియస్ గా పరిగణించింది. కవితకు బెయిల్ వచ్చిందా, ఇచ్చారా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? బీజేపీతో స్నేహం తైతక్కకు మోక్షం అని తెలంగాణ కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడంతో కవిత బెయిల్పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కవిత బెయిల్ అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తే మాత్రం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొన్న ప్రమాదం ఉంది. కాగా ఇప్పటికే కవిత బెయిల్ అంశంపై రేవంత్ క్షమాపణలు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ధోరణి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కవిత బెయిల్ అంశమే కాకుండా మరికొన్ని వివాదాల్లో కూడా రేవంత్ రెడ్డి చిక్కుకున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ కొన్ని పోస్టులు కూడా చేసింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అంతకు ముందు పలు అంశాల్లోనూ రేవంత్ దూకుడుగా వ్యవహరించారు. పలు న్యాయపరమైన అంశాల్లో అతడి తీర్పు వివాదాస్పదంగా ఉంది. ఓటుకు నోటు వ్యవహారంలో కూడా ఇదే తీర్ను వ్యవహరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.